ఇండియా కూటమితో కలిసి సిపిఐ పనిచేస్తుందని, తెలంగాణలో 5 పార్లమెంట్ స్థానాలు అడిగామని, కనీసం ఒకటైనా ఇవ్వాలని చర్చ జరుగుతుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయి, నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గూండాలు హంతకులు రాజకీయాలకు రావడం వల్ల రాజకీయాలు విలువలు పడిపోయాయన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గమైన ప్రక్రియ అని, దానికి ఎవరు బాధ్యులైనా శిక్షకు అర్హులన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా నియంత్రణ ఉండాలి, నియంత్రణతో ఉండాలి. కానీ రెండు సవాళ్ళ బుద్ధి ఏమిటి? 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి వెనుక ఉండి వ్యాపారం నడిపించుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతి ఎన్నిక వరకు వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరపుతున్నారో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పారిశ్రామికవేత్తలు లేకుంటే కార్మిక సంస్థలు రాజకీయాలు వచ్చారు. సగానికి సగం మంది నేరపుల చరిత్ర ఎదురు వాళ్ళే ఇవాళ ఎంపీలు ఎంపీలకి నిలబడతాం అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పేర్కొనేదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారడి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం మేము చెప్తా ఉన్నాం, మేము చెప్పడం కాదు, చర్చ ఉంది మేధావులలో అందరిలో కూడా, ప్రజాస్వామ్యం మనగడకే ప్రస్తావకం, నియంతృత్వానికి సోపానం, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, ఈ విధానాలతో మేము వాళ్ళ ఇండియా కూటమిలో ఉండి అక్కడ కూడా కాంగ్రెస్ సరైన గుర్తింపు ఇచ్చినా అయ్యకున్నా ఒక కాజ్ కొరకు ఇవాళ ఒక డేంజరస్, ఒక నియంతృత్వాన్ని, ఒక ఫాసిస్టు, ఒక మతోన్మాదాన్ని దాన్ని దెబ్బతీయాలి కాబట్టి మాకు ఇస్తున్నాం పరిస్థితుంది. తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీట్ తీసుకొని అన్నిటి ఇచ్చాం, కానీ ఒక్క సీట్ ఇచ్చినాం అనేటువంటిది జరుగుతుంది. ఒక్క సీటు గెలిపించినామనేది కాదు, 118 సీట్లలో సిపిఐ ఓట్లు వేసింది అనే విషయాన్ని కూడా గుర్తించుకుంటే మంచిదని నేను చెప్పాల్సింది. ఎందుకని ఇవాళ మనం పరస్పరం సహకరించుకునే దొరిలో పోవాల్సిన అవసరం ఉందని, ఇక్కడ సరే అసెంబ్లీ సంవత్సరం ఉన్నాం కానీ ఈ సంవత్సరం మీద సాగుతాం. తర్వాత మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 సీట్లలో ఏదో ఒక సీట్ ఇవ్వమని అడిగాం, ఇప్పటివరకు ఇంకా చర్చలైతే సాగలేదు. ఏం చూస్తున్నాం, ఎట్లా ఏం పరిస్థితి అని ఆలోచిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో ఇండియా కూడా ఉన్నాం, బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి దానికి కట్టుబడి ఉన్నాం. ఒక సీటు న్యాయంగా సిపిఐకి ఇస్తే మంచిదనేటువంటి అభిప్రాయం ఉంది, మళ్ళీ ఆలోచించుకోవాల్సిన అవసరం. ఏ సీట్లు? 5 సీట్లు పెట్టేవాళ్ళము, ఖమ్మము, నల్లగొండ, భువనగిరి, అలాగే మన ఇది ఇక్కడ పెద్దపల్లి, వరంగల్, వరంగల్ ఎస్సి, పెద్దపల్లి ఎస్సీ పెట్టామండి. ఏదైనా ఒక సీట్ ఇవ్వను చెప్పినారు, ఖమ్మం ఒక మీదన్నా ఇయదలుచుకుంటే కరీనా ఇవ్వద్దండి. అడగలేదు కూడా ఏదండి, ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నది కదా, కరీనారు పెద్దపల్లి అంటున్నది యాభై అంత చరిత్ర ఉన్నటువంటి. ఇప్పుడు చూడు ఫోన్ ట్యాపింగ్ వేసిన ప్రశ్న మంచిది, ఫోన్ ట్యాపింగ్ చూసుకో ఎంత దుర్మార్గం ఫోన్ ట్యాపింగ్. ఎక్కడైనా ఇంత మన 29 రాష్ట్రాల్లో దేశంలో ఫోన్ ట్యాపింగ్ ఇంత దుర్మార్గంగా, ఇంత విచ్చంగడిగా, ఇంత నగ్నంగా ఇక్కడ ఉందండి. అయింది అయింది, నాకైతే అప్పుడు అందరూ ఎవరైనా నాతో మాట్లాడే భయపడేది, మంత్రులు వాళ్ళు లేదా అలా నీ ఫోన్ ట్యాపింగ్ డిఫరెంట్ అయిపోయింది, నీ ఫోన్లోకి మాట్లాడుతూ సిగ్నల్ అంటే సిగ్నల్ పెట్టుకో మన ఇద్దరు ఇలా. తర్వాత వాట్సాప్ కూడా మంచిది కాదన్నాడు. ఇప్పుడు ఈ మధ్య ఉండాలంటే సిగ్నల్ ఇగ్నల్ కాదు, నువ్వు ఐఫోన్ కొనుక్కోవాలన్నా ఐఫోన్లో అయితే అది ఏదో ఫేస్ అయిపోయింది, అది సెక్యూరిటీ.
స్వేచ్ఛా స్వాతంత్రం ఎట్లా అందించబడుతుంది అనేది ఫోన్ ట్యాపింగ్లో ఉదాహరణ. ఎట్లా మనసు బ్లాక్మెయిల్ చేస్తుంది అది ఇస్ అన్ ఎగ్జాంపుల్. అన్న కాలంలో శిక్ష అనుభవించాల్సిందే. సో మీ మా అందరు చూస్తారంటే మీకు చూస్తారంటే మీకు తెలియదు కానీ మా అందరు